ఏ పని చెయ్యాలన్నా దానికి ముందు వెనక తెలుసుకుని చెయ్యాలి. ఏంటంట? ఇప్పుడు ఈ వంకాయ దేనికి కాస్తది? వంగ చెట్టుకి కదా. ఈ అనపకాయ దేనికి కాస్తది? అనపాదుకి కదా. ఈ పొట్లకాయ దేనికి కాస్తది? పొట్లపాదుకి కదా. ఈ పొట్లకాయ ఇంతే ఉందనుకో, ఎంత అవ్వాలంటే ఏం చెయ్యాలి? అది కూడా తెలీదా? శివన్న రాయి కడితే అదే పొడుగవుతుంది. వాసి పిచ్చి మొఖమా, పొడుగవుద్దు కదా అని కనపడ్డ పెతికాయికి రాయి కట్టేవనుకో, బరువు ఎక్కువైపోయి పుట్టుకుని తెగిపోద్ది. ఇవన్నీ పైన కాసే కాయలే, కింద కాసే కాయ ఏది? ముల్లంగి. అది దుంప, కాయ కాదుగా. ఉల్లి. అది గడ్డ, కాయ కాదుగా. ఏంటే మళ్ళీ చిల్లి కనిపేసా? అంటే తెలవదనే కదా. అదే వేరుశనకాయలు. ఆ ఏరుశనకాయ, ఏరుశనకాయ. ఏమండి నాకు తెలియక అడుగుతాను, ఆకులు తొడివెలు ఆకు కింద విత్తనాలు వీటి గురించి దీనికి ప్రత్యేకంగా చెప్పటమే మీరు కార్యక్రమం కింద పెట్టుకున్నారా? అది కాదురా, ఈ మధ్య తోటల్లో ప్రతి కాయ మీద తెగ మందులు చల్లుతున్నారు, అందుకని బాగా కడిగి అని చెప్పడానికి వచ్చా. తినాల్సింది నేనే కదా. అవును కరెక్టే, మీరు ఇక్కడ ఇలాగే చెప్పండి, అక్కడ అయ్యగారు మిమ్మల్ని ఎక్కడున్నారా ఎక్కడున్నారా అడుగుతారు, ఇక్కడ ఉన్నారని చెప్తారు. నేను చెప్పుకుంటా. ఒకసారి తిన్నా కూడా వీడికి బుద్ధి రాలేదు, ఈసారి వీడికి ఇస్తాను చూడు కాకినాడ కోటయ్య కాసా, గింగరాలు తిరిగిపోతాడు. నేను చెప్పిందండి, నువ్వు చేసేదంటే ఈ కొత్తిమీర కోసం పప్పులు ఏమంటే మొక్కలు నీళ్ళు పోస్తా కూర్చున్నావా? ఏమిటి దబాయింపు? వంటోడి వంటోళ్ళ ఉండక ఇంటైనా మాట్లాడతావేంటి? ఏంటో పొగరు, నేను కబాయి మొగుడు కదా. నేను ఎప్పుడైనా అన్నానా? ఏంటే దొంగ ముక్క, నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతావు, తిరగబడి మాట్లాడతావు, అసలు ఎవరు అవసరం చూసుకుని మాట్లాడతావే, నా తండ్రిగా వస్తాడా నీకు? ఏం రాడా, నిన్న పెద్ద ఆయన గారి రూమ్ తుడిసేటప్పుడు ఆ మంచం, ఆ తారాలు తొట్టి, ఆ కింద వేసిన తివాసి, పైన వేసిన దోమతెర, అయ్యగారు వేసుకునే నైట్ గౌను, అవన్నీ చూస్తుంటే ఆ గదిలో ఒక గొప్పడితో శోభనం జరుపుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటి నా శోభనం జరిగితే ఆ మంచం మీదనే జరగాల, రెండో రోజున నేను యదోముడు అయిపోయినా పర్వాలేదు. నీకు అట్లాంటి ఏర్పాట్లన్నీ చేసిన దగ్గరికి పోవే, అసలు నీకు నాకు సంబంధం లేదు. ఎంతకీ నీకు అయ్యగారి గదిలో ఆయన మంచం మీదే తొలి రాత్రి జరగాలి. మరేనండి, మొగుడు ఎవరైనా పర్లేదు. మరేనండి, మరి నేనైతేను అయ్యగారి ఊళ్ళో లేనప్పు రోజున అదే గది నీది, ఆ రాత్రి మన ఇద్దరిది. అబ్బో టెన్షన్ మొదలైంది బాబు. హలో, హలో అయ్యగారు వంట మనిషి అప్పన్న స్పీకింగ్. ఏంటండి అయ్యగారు ఢిల్లీ వెళ్ళిపోయారా? ఈ రాత్రికి రారా అండి. నిజం చెప్పండి బాబు, ఒకవేళ వచ్చారంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏంటండి రాత్రి వెళ్ళిపోయారా? ఆల్రెడీ వెళ్ళిపోయారనమాట, రాత్రి రారు కదండి. ఏంటో 10 సార్లు అడుగుతున్నాను ఏమనుకోకండి, ఎందుకంటే ఒకవేళ వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఢిల్లీ వెళ్ళిపోయారు, ఈ రాత్రికి రారు, ఇది ఖాయంగా రారు కదండి. ఓకే అయితే పర్లేదండి, ఏంటో వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది, రారు కదా. పాల గ్లాస్ తెచ్చుకో, లైట్ అర్పేసుకో. అబ్బూ పాల గ్లాసు పక్కన పెట్టు, కాళ్ళు పట్టుకో, పిసుక్కో, ఆ తర్వాత టెన్షన్ మీద టెన్షన్. గొంతు మార్చి మరి మాట్లాడతావు చిల్లి. అట్టయ్యా
మట్టయొద్దు, ఇంకెవరైనా సరే. పోలేండి బాబు గారు, మట్టయొద్దని ప్రాధాయపడుతున్నాడు కదా, నేను చూసుకుంటానులేండి. ఇది ఉంది కదా, ఆ మట్టయ్య గడే బెటర్ అన్న ఆయన, కొంచెం గౌరవంగా కొట్టాడు అమ్మా. ఎందుకొచ్చా, జరిగిన దానికి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చావా, చెప్పుకో. కాదండి. మరి ఎందుకొచ్చా? అయ్యగారి మాట అంటే నాకు కుక్క విశ్వాసం, చచ్చేటంత వరకు కొట్టమన్నారు, కొట్టాను. గొప్ప పని చేసి చచ్చావులే, మళ్ళీ ఎందుకు వచ్చావు? తమరు ఎలా ఉన్నారో చూసి రమ్మన్నారండి. ఇంకా చావలేదని చెప్పు. భగవాన్, నాకెందుకు ఈ శిక్ష విధించావు తండ్రి? ఏమైందిరా? తమరు చచ్చేదాకా కొట్టి రమ్మన్నారండి. కర్ర అక్కడ కర్రద్రా, నీ విశ్వాసం గంపకెత్తా వద్రా. ఎప్పుడైనా వంటగదిలోకి వస్తావా, లచ్చి పక్కన కూర్చుంటావా, బీరకాయల గురించి పొట్లకాయల గురించి వాటి విత్తనాల గురించి మాట్లాడతావా, నాకు తోచిన సహాయము చేయువా ఎప్పుడైనా సరే? ఇదేంట్రా బాబు, కొత్త డ్యాన్స్ మొదలైంది.